బండి ఎక్కడ కాదు, మనతోనే ఉంటది, మన దగ్గరకు వస్తుంది, వస్తుంది కూడా. నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ దశ. ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమా నీ అంట. అసలు వాళ్ళు ఎంతో మంది సఫర్ అవుతున్నారు తెలుసారా, అర్థం చేసుకోరా. గల్లీ చేస్తున్నావు తెలుసావు నువ్వు నిజంగా. లేదు, కొంతమంది చెప్తున్నారు మాట్లాడతాడు. నువ్వు కూడా విజయవాడ వచ్చి వీడియోస్ కానీ తీసుకోండి, ఇక్కడ ఏం వద్దు ఇంకా. నేను వచ్చిన అక్కడ తీసుకోండి ఏమన్నా. వీడు చూడరా, నేను కూడా ఒకసారి తీసుకోవా అంటాడు. ఆఫీస్ అంట, ఆఫీస్కి అయితే రా, మీరు వెళ్ళి రండి ఆఫీస్ కి. బాగానే కొడతా అంటున్నావు. టాపిక్ ఎక్కడికో పోతుంది, లైట్ తీసుకోగానే. గాయస్, యాక్చువల్గా నిన్న వాళ్ళ తమ్ముడు లైక్ నిన్న నైట్ 2-3 వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది కదా లైక్ పండుని. సో నాకైతే ఏం తెలియదు, బట్ కావేరీ పండుతో మాట్లాడినందుకు లొకేషన్ వచ్చిందా. లొకేషన్ పెట్టింది, లొకేషన్ పెట్టిందంట. సో ఆ లొకేషన్ మరి రాంగ్ రైడ్ నాకు తెలియదు, బట్ ఫోన్ నెంబర్ కూడా పెట్టింది. సో ఇప్పుడు మేము వాళ్ళ తమ్ముడు సీరియస్ అవుతాడో లేదో నాకు తెలియదు, బట్ చాలా చాలా సైక్ సైకిల్లో ఉన్నా నేను. ఎందుకంటే పట్టుకోవడం నాకు రీజన్ తెలుస్తలేదు, ఏమో మన వాళ్ళు ఏదో చెప్పినా ఏమో అంటూ. మరి ఎవడేం చెప్పిన, ఇప్పుడు చెప్పిన మాటలు నాకు తీసే నమ్మద్దు, ఇతను ప్రూఫ్స్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే మన దగ్గర ఉంటుంది, మాకు తెలిసి ఏమవుతుందని. సో ప్రూఫ్స్ ఏమో దొరికినాయి, ఇది అంత స్టోరీ ఏదో అయిపోయింది నైట్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ నుంచి మనం ముంగలున్న రూమ్కి అయితే వెళ్తున్నాం గాయస్, వెళ్ళి మాట్లాడేద్దాం. అసలు ఏందో అంతే కదా, నైట్ రాపం రావని కాదు, అన్నం కూడా తినలేదు. నన్ను వచ్చి అన్నం తినలేదు, నిన్న పొద్దున్న టిఫిన్ చేసిన ఎవరు ఫుడ్ కూడా తినలేదు, అందరు డైనమోలో పడిపోయారు. అసలు ఏమైంది, రోడ్ల మీద తిరుగుతుండు, నేను ఇంట్లో లేకుండా నేను బయట తిరుగుతున్నా, నాకు ఏం చేయాలి. ఇంట్లో ఉంటే మళ్ళీ అంతా ఏదేదో గుర్తు గుర్తు వస్తుందని చెప్పి నేను బయటకి రోడ్ల మీద తిరుగుతున్నాను. సరే గాయ్స్, పండు మనతోనే ఉంటది, పండు ఎక్కడ కాదు మనతోనే ఉంటది, మన దగ్గరకు వస్తుంది, వస్తుంది కూడా. మనతోనే ఉంటది కాదని ఇప్పుడు తీసుకుని ఈ లొకేషన్ వేరే ఉంది, వచ్చినారా ఏమో ఫస్ట్. సరే డన్, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం గాయ్స్, లెట్స్ గో. నువ్వు గరం అయ్యి అయినా గరం అయ్యి అవన్నీ ఎక్కువ మాట్లాడా, మీరు మాట్లాడారు మళ్ళా సైక్ అవుతాడు అక్క అక్క అని చెప్పి. నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ దశ. ప్రశాంతంగా ఉన్న లైఫ్ కి మళ్ళా శ్రీదేగలు అవన్నీ దాటుకొని పోవాలి. పండు దగ్గరికి వచ్చింది ఆనందం. Thank you.
ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంట. అసలు నువ్వు అట్లా తీసుకొని వస్తే మీ అక్క నువ్వు బ్యాట్ చేసినట్టు అయిపోతుంది తెలుసు, ఇంతమంది చూస్తారు ఇప్పుడు. చూడండి నాకు తెలిస్తే చాలు ఎలాంటిదో మా అక్క తెలిస్తే చాలన్నప్పుడు నమ్మకం ఉన్నందుకు ఎన్ని రోజులు ఉంది పండుగ వాతావరణం కూడా. అవి మస్తు ఉందా పెడతారు ఫేమ్ ఉన్న వాళ్ళకి అవన్నీ పట్టించుకొని ఉన్నాం ఇన్స్టానే వాడద్దు కదా అట్లా. అరే పాండ్రా ఎందుకురా ఇంకా ఈడ మీరు పోండి బాయ్ వెళ్ళిపోతాం ఇప్పుడు. ఏం లేదు ఇంత గల్లీ చేస్తున్నా తెలుసా నువ్వు నిజంగా ఇంట్లోనే లేడాయినా నాకు వేరే వేరే ఫోన్లు వస్తున్నాయి. వేరే ఫోన్లు అంటే ఫ్రెండ్స్ ఫోన్స్ వస్తున్నాయి. ఏమైనా వద్దు ఇంట్లో లేవంట బయట వెళ్ళమంట ఇప్పుడే చూపించా చూసా మాట ఉంటే మాటలు వింటావా ఎవరు వచ్చినా కానీ పాపం ఆఫీస్కి వెళ్ళిపోదాం. పంచాయతీ
నువ్వు కూడా విజయవాడ వచ్చి వీడియోస్ కానీ తీసుకోండి, ఇక్కడ ఏం వద్దు ఇంకా నేను వచ్చిన అక్కడ తీసుకోండి. హైదరాబాద్ ఏంటంటే నాకు దగ్గర ఉంటది పండుగ వచ్చి ఈజీగా ఉంటది. ఇప్పుడు ఆ విజయవాడ మనకి సెట్ కాదు కదా. ఇప్పుడు ఆఫీస్ చేస్తున్నారు చాలా తప్పురా షఫీ, తప్పేం లేదు నాకు తెలిసింది కాబట్టి. చెప్పట్లేదు బ్యాడ్ అయిపోతుంది. బ్యాడ్ చెప్పేటోడు మెక్క బ్యాడ్ క్యారెక్టర్ ఏమన్నా బ్యాడ్ చెప్పేటోడు మస్తు చెప్తాడు ఇట్లా ఇట్లా వదిలేసేయాలి. అరే అవురా మీ అక్క నేను తీసుకోవద్దా, మళ్ళీ తీసుకొస్తే నేను కార్లా ఎందుకు అందరి మధ్య నేను ఆ కావేరు కూడా వస్తాం విజయవాడ ఎక్కడికి రా ఎక్కడికి పోయి ఆఫీస్ అంట ఆఫీస్కి అయితే రా మీరు వెళ్ళి రండి ఆఫీస్ కి. అరే అవురా దీని బట్టలు కూడా ఆడే కొన్ని అన్ని సగం వచ్చింది ఆడేసుకోస్తాడు శంకర్ కూడా ఆడేది వేసుకొస్తాడు. దీని బట్టలు ఇప్పుడు ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి ఏం తెలుసు ఎవరి బట్టలు ఏందో అంతే కదా. కావేరి బట్టలు అని చేస్తే సుమి లేదు సుమి ఇంటికి వెళ్ళి నిలిచిపోలేదు అని ఏమొద్దు మేము విజయవాడ వెళ్ళిపోతాం. రాకపోతే నువ్వు కూడా వచ్చాయి వద్దొద్దు రాదది గలీజ్ చేస్తున్నావు రే. నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు ఏదున్నా అది వాడు కూడా రీరా ఏం కాదు చెప్పు నీ బాగా చెప్పురా వాడు కూడా ఇట్లా చేస్తుంది తెలుసా. మీ అక్కతో పోయి మాట్లాడారా మీ అక్క విజయవాడ పోతుందంటే నాకు ఏడు పోస్తుంది కాల్ చేసిండ నాకు తెలియకుండా కాల్ చేసిండ ఇది లొకేషన్ పెట్టలేదు. ఏమైతుంది సరే అందరం విజయవాడ పోదాం పాండి. అజ్జు అంటే మరి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు రా వాళ్ళు ఆడుకొచ్చిన తమ్ముడు లొకేషన్ లో షూట్ కొట్టుకుంటారు రీల్స్ చేసుకుంటారు సరదాగా. నేను కూడా వస్తాను మీకు దూరం చేయాలని కాదు కొద్ది బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు మక్క మీద వాళ్ళే మన కొద్దింగే రకడి అలా అనుకున్న వాళ్ళే మన కొద్దింగే రకడి అది గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావు ఇంటికి ఏంది అడుగుదాంట బిడ్డలా నీకు అడు ఏం అడుగుతున్నావు. అరే షఫీ నేను ఏమన్నా బుజ్జుకున్నా విన్ను లేదు నువ్వు ఏంటి తనకి మేము బ్రేకప్ అయింది అలా చెప్పి బ్రేకప్ అయిన రావాలన్నావా న్యూస్ చెప్పరా చెప్పాలి పేరే ఒక పేరు ఒక లెటర్ చెప్పాలి ఫస్ట్ వాడు గట్టిగా ఇదేంది అంతే ఇంకేం లేదు మీరు వీడు చూడరా నేను కూడా ఒకసారి తీసుకోవా అంటాడు. మరి ఇవి లేడుస్తుంది అన్ని నేను ఎర్రిపోకుండా ఉండగా ఇప్పుడు ఇది ఏడిచింది అంటే స్కామ్ అయిపోతే ఇక్కడికి వెళ్ళి వస్తే పన్నెండు వాళ్ళు రెండు రోజులు తీసుకెళ్ళిపోతారు అండి అంతే ఏడుబాకు. లేదు నేను దూరం చేయాలనే ఉద్దేశంతో కాదు అయితే మీరు అక్కడ ఉండండి వచ్చి విజయవాడ ఇక్కడ ఉన్నాను కదా వచ్చేస్తా వస్తానని తర్వాత రామని చెప్పి మా ఇంటి అడ్రస్ తెలీదా నేను రాకపోతే మీరు వచ్చేయండి విజయవాడ. ఏంటి మా ఇంటి అడ్రస్ తెలీదా? మీ ఇంటి అడ్రస్ తెలుసు కానీ ఆడ సిచ్యువేషన్ ఏదో నాకు అర్థం అయితే ఫస్ట్ ఏమో లేదన్నా విజయవాడ ఎట్లా రాదు క్లియర్ చెప్పు నాకు ఒకటే ఎందుకు రా అంత సడన్ గా పట్టుకోవతున్నావు. సరే ఒక పని చేద్దాం నేను చెప్పేదింటా ఎవరైతే ఎవరైతే బ్యాడ్ చెప్పారు అని తెలుసుకురా
కూసోబెట్టి మాట్లాడదాం, అయిపోతుంది దానికి డిస్కషన్. వాణి కొడతా అంటున్నావు, ఏడికి పోతలేము మన మన దాంట్లోనే ఇట్లా రాపోస్ ఎందుకు ఖరాబ్ అవుతున్నాయని చెప్పిన బాధ. ఎప్పుడు పోయేది వేరే, ఇప్పుడు ఏ రీజన్ లేకుండా పంపిస్తాం వేరే కదా పండు. పండు తీసుకోవాలి.